अष्टादश शक्तिपीठं द्वादश ज्योतिर्लिंग क्षेत्रं श्रीशैलंलो रुद्रमूर्ति की विशेष पूजलु निर्वहिंचारु। आलयानिकि ईशान्य भागंलो उन्न रुद्रवनंलोनि रुद्रमूर्ति की शास्त्रोक्तंगा पूजादिकालु जरिपिंचारु। ఈ రుద్ర విగ్రహాన్ని వైశాఖ మాసంలో నెలకొల్పారు। ఈ కారణంగా ఏటా వైశాఖ మాసంలో ఆ రుద్ర నక్షత్రం రోజున రుద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది। ఉదయం జరిగిన పూజాదికాలలో భాగంగా ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు। దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించాలని, దేశంలో సుఖ శాంతులు విలసిల్లాలని కోరుకుంటూ సంకల్పాన్ని పఠించారు। అనంతరం రుద్రమూర్తికి అభిషేకం నిర్వహించారు। పంచామృతాలతోనూ గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతోనూ ఆ తర్వాత జలంతోనూ అభిషేకం నిర్వహించారు। అనంతరం రుద్రదేవునికి బిల్వార్చన జరిపించి వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చన చేశారు। రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించాలని, దీనివల్ల కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండుతాయని, అదే విధంగా శ్రీశైలం డ్యాం సురక్షితంగా ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయానికి ఈశాన్య భాగంలో కృష్ణానదికి అభిముఖంగా రుద్రుని విగ్రహాన్ని నెలకొల్పారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, పర్యవేక్షకులు అయ్యన్న, ఉద్యానవన విభాగం రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ జి ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు।